हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल फ्रेंड्स वीडियो इंत वीडियो ब्लाउज कदा सिक्स इयर्स पाप की पोटलंगा जागट स्टिचिंग ब्लाउज चूपा फ्रेंड्स इदे लंगा अन्ट पोटलंगा चूपा कटे स्टिच सिक्स इयर्स पाप कंडी इला मन मेटीरियल इला वे దీంట్లో సగం పార్ట్ తీసి నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను చిలనేవి కొంచెం పెద్ద పెద్దగా దగ్గర దగ్గరగా పెట్టుకుంటే సరిపోతుంది చాలా నీట్ గా ఉంటుంది ఓకే ఇప్పుడు దీని కోసం బాడీ రెడీ చేసుకుందాం చిన్న పాప కదా బాడీ అయితే రెడీగా ఉండాలి బాడీ వేస్తున్నాను బాడీ కూడా ఒక హాఫ్ మీటర్ తీసుకున్నాను హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అంటే మొత్తం 11 ఇంచెస్ తీసుకుంటున్నాను పొడవు పైనకొచ్చి కిందకొచ్చి తో 11 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ సేమ్ బ్లౌజ్ మెజర్మెంట్ మనం ఎలా అయితే తీసుకున్నామో అదే విధంగా 4 ఇంచెస్ బాడీ అనేది కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదండి బ్లౌజ్ లాగా టైట్ గా ఉండాలని ఏం లేదు 6 1/2 కి డ్రా చేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా 6 1/2 ఎందుకంటే టక్స్ అనేవి వస్తాయి ఓకే ఇలా రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి ఈ షోల్డర్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మడత వేసి ఇక్కడ వేసి స్టిచ్ వేస్తాం కాబట్టి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ నెక్ అనేది కిందకే ఉండాలి నేను బ్లౌజ్ కి వచ్చేసి 3 1/2 పెట్టుకున్నాను కాబట్టి 4 ఇంచెస్ వరకు పెడుతున్నాను ఎందుకంటే నెక్ కిందకే ఉండాలి ఇది బ్లౌజ్ మీద కనిపించకుండా ఉండాలి కదా 4 ఇంచెస్ వరకు డ్రా చేశాను కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి షేప్ అనేది ఇట్లా దీని రూట్ గా ఇక్కడ టక్స్ అనేవి వస్తాయి చిన్నగా వేసుకోవాలి ఓకే ఇంత వరకు బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ నెక్కే పెట్టాను బ్యాక్ సైడ్ కొంచెం కట్ చేసి ఉక్స్ బట్టి తాళ్లు పెట్టి వేస్తాను లంగ కటింగ్ ఏమ ఉండదండి పొడవు అయితే నాకు అది 10 ఇంచెస్ తీసుకున్నాను కదా ఇది 27 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది మొత్తం కొచ్చులతో 27 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది పొడవు వచ్చేసి బాడీ కాకుండా నాకు ఇంకా ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది నేను ఇలా ఫిల్టి పెట్టేసుకుంటాను ఈ మధ్యలో ఫిల్టి అనేది వేసేస్తాను పొడవు అయితే సరిపోతుంది అప్పుడు దీని కటింగ్ ఏమ ఉండదండి ఓన్లీ కుచ్చులు పెట్టేసుకోవడమే ఉంటది బాడీకి కుచ్చులు పెట్టేసుకోవచ్చు దీని కోసం లైనింగ్ కూడా వేస్తున్నానండి లోపల లైనింగ్ వచ్చేసి 1 మీటర్ ఉంది ఈ 1 మీటర్ లో ఇలా ఫోల్డ్ చేసి దీనికి కూడా కుచ్చులు పెడతాను అక్కడక్కడ కుచ్చులు పెడతానండి ఫుల్ గా రావు పొడవు కూడా సరిపోయింది కాకపోతే ఏంటంటే నేను పిల్టీ వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది లోపలికి ఇలా మడత వేసి మందంగా కుట్టేస్తాను అప్పుడు లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలా రెండు ఫోల్డ్స్ వేసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి ఇక్కడ ఆల్రెడీ రెండు విడిగా ఉన్నాయి కాబట్టి తెలుస్తాయి ఇంకొక ఫోల్డింగ్ వేసుకుని ఇంకొక టక్ పెట్టుకుంటే మనం కుచ్చులు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలాగే ఇది కూడా అంతే ఈ చూడండి ఇది రెండు ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి గుత్తుగా ఉండడం కోసం ఇది కూడా అంతే ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక టక్ ఓకే ఇలా గుత్తుగా పెట్టుకుంటే కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించేస్తాను చాలా ఈజీ అండి పొట్లంగా కుట్టడం కష్టమేం కాదు బ్లౌజ్ అంటే కొంచెం కష్టం గానీ లంగా కుట్టేటప్పుడు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి వేరే వీడియోలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకుని చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ అన్ని కూడా చూడండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలి బ్లౌజెస్ డ్రెస్సెస్ అనేది కూడా మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్ బట్టి నేను ఏ వీడియో చేయాలనేది నేను చూసుకుని మీకు చేసి చూపిస్తాను ఓకే ఇప్పుడు వీడియో చూసేద్దాం అలాగే లైక్ అనేది ఇవ్వండి అలాగే ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఓకే ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించేస్తాను ఇప్పుడు బాడీ పార్ట్ చూద్దాము బాడీ పార్ట్ కి బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి తాళ్లు పట్టి వేస్తున్నాను ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి ఉక్స్ పట్టి వేస్తున్నాను ఇలా స్టిచ్ వేసాను ఫాస్ట్ లో పెట్టేస్తాను ఫ్రెండ్స్ మీకు తెలుసు కాబట్టి ఆల్రెడీ తాళ్లు పట్టి వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కలిపి ఇంతవరకు స్టిచ్ వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇంత ఓపెన్ చాలు అలాగే టక్స్ కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఈ రెండు కూడా జాయింట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడే ఫోల్డింగ్ ఇలా వేసేస్తున్నాను ఈ విధంగా
ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు సైడ్ లో స్టిచ్ వేసేసుకోవాలి ఒక సైడ్ స్టిచ్ వేస్తాను లూజ్ వచ్చేసి 13 పెట్టుకుంటే చాలు అంతా కూడా ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి మధ్యలో చూడండి మధ్యలో కరెక్ట్ గా చిట్కా పెట్టుకోవాలి దీనికి ఆల్్రెడీ మధ్యలో మనం గుక్సి బట్టి తాళం పెట్టేసుకున్నాం కాబట్టి సరిపోతుంది దీనికి ఉన్న పొడవు మీద 2 ఇంచుల ఎక్స్ట్రా ఉంది 2 ఇంచుల ఎక్స్ట్రా చూసుకుంటూ నేను ఇక్కడ ఒక పిల్టీ అనేది వేస్తున్నాను పిల్టీ అంటే 6 ఇంచెస్ వరకు అంటే ఇలా పడుతుంది ఫిల్టీ అనేది ఇలా పడుతుందన్నమాట చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా చూసుకోండి 6 ఇంచెస్ వరకు తీసుకోవాలి అంటే ఇది మనం మధ్యలో వేసుకోవచ్చు కొంచెం కింద కూడా వేసుకోవచ్చు ఆ విధంగా చూపిస్తున్నాను 6 ఇంచెస్ కరెక్ట్‌గా 6 ఇంచెస్ వరకు నేను తీసుకుంటున్నాను మెజర్మెంట్ కరెక్ట్ గా ఉండాలి కాబట్టి ఫిల్టీ అనేది వేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా సమానంగా ఇలా కొల్చుకుంటూ 2 ఇంచెస్ వెడల్పు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మొత్తం కూడా 2 ఇంచెస్ వెడల్పు తీసుకుని స్టిచ్ వేసాను ఇప్పుడు ఈ విధంగా వస్తుంది ఫిల్టీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట ఇలాంటివి ఇంకొకటి కూడా వేసుకోవచ్చు ఇంకా పొడవు ఉంటే గనక సేమ్ ఇదే విధంగా ఇంకొకటి వేసుకున్నా కూడా బాగుంటుంది లాగా స్టెప్ బై స్టెప్ లా ఉంటుంది ఏంటంటే తర్వాత ఫ్యూచర్ లో మనం ఈ కుట్ అనేది తీసేసుకుంటే పొడవు అనేది పెరుగుతుంది కట్ చేసుకోకూడదండి ముందుగానే ఈ విధంగా వేసుకోవాలి 13.5 ఉంది కొంచెం గ్యాప్ తీసి ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి ఇదంతా కూడా 13.5 చూసుకున్నాం కదా 13.5 లో సగభాగం చూసుకోవాలి ఇప్పుడు ఈ కుంచు లెక్క కూడా 7 ఇంచెస్ వస్తే సరిపోతుంది 7 ఇంచెస్ సరిపోయింది ఇది కుట్లకి వెళ్ళిపోతుంది ఇదే విధంగా అన్ని పెట్టుకుంటూ వచ్చేయాలి 1 2 3 4 5 6 ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చేయాలి స్టిచ్ వేసుకున్నాను ఇది మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ వేసుకున్నాను సరిపోయింది మొత్తం 6 కుచ్చులు వచ్చాయి అన్ని కలిపి ఇప్పుడు లైనింగ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను దీనికి అక్కడక్కడ ఒక కుచ్చు పెట్టుకుంటూ వచ్చేస్తున్నాను మొత్తం అంతా కూడా లైనింగ్ జాయిన్ చేశాను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఇప్పుడు బాడీకి జాయిన్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం ఇలా జాయింట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఈ సైడ్ కూడా జాయింట్ మొత్తం కలిపి కిందకి స్టిచ్ వేసేసుకుంటున్నాను లైనింగ్ వేరేగా ఇది వేరేగా జాయింట్ చేస్తున్నాము ఇది కొంచెం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఎందుకంటే దారాలు వచ్చేస్తున్నాయి
ఇక్కడ ఇంకొకటి వేస్తున్నాను పైన నుంచి లైన్ జాయిన్ చేసుకుంటాను ఇలా फोल्डिंग चूडंडी इदी चाला पोड़ उंदु कदा मन दीनिकि ऐरन चेयालंडी ऐरन चेस्ते मंचिगा कुच्चिलनेवी नीटुगा कनिपिस्तायी इप्पुडे कुट्टानु काबट्टी कुच्चिलनेवी अला कनिपिस्तुन्नायी మనకి ఈ విధంగా పిల్టీ అనేది వేసాను చూపించాను కదా ఫ్రెండ్స్ 2 ఇంచెస్ వడల్పులో వేసాను కరెక్ట్ గా కొల్చుకొని ఇలా అన్న వేసుకోవచ్చు లేదా లోపలకన్న వేసుకోవచ్చు కనిపించకుండా ఇలా బయటికి వేసుకుంటేనే లుక్ అనేది వస్తుంది బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ చేశాం కదా బ్లౌజ్ అయితే ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఇప్పుడు మొత్తం అంతా కూడా డ్రెస్ వేసి చూపిస్తున్నాను ఇవే మెజర్మెంట్ లో మీరు స్టిచ్ వేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఈ వీడియోలో గనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను కామెంట్స్ కి రిప్లై ఇస్తాను ओके अलगे मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी अलगे फ्रेंड्स अंदरिकी शेयर चेसी सपोर्ट चेयंडी ओके नेक्स्ट वीडियो लो मल्ली कलुद्दाम।